హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కవిత ఎయిర్ రోజు ద సింపుల్ అండ్ హెల్దీ కిచెన్. ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. ఈరోజు పెరుగులో మనము ఏమి కలుపుకొని తింటే ఎలాంటి లాభాలు ఉంటాయో చెప్తాను ఫ్రెండ్స్. పెరుగులో మనము జీలకర్ర కానివ్వండి లేదా జీలకర్ర పొడిని కానివ్వండి కలుపుకొని తింటే మనము వెయిట్ లాస్ అవుతాము, బరువు అనేటటువంటిది ఈజీగా తగ్గుతుంది. పెరుగులో చక్కెర కలుపుకొని తిన్నట్లయితే మనకు ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది, మనము యాక్టివ్గా ఉంటాము. పెరుగులో వాము కలుపుకొని తీసుకున్నట్లయితే మనకు నోటి పూత తగ్గుతుంది, పండ్లకు చాలా మంచిది. పెరుగులో మిరియాల పొడి కనుక కలిపి తీసుకున్నట్లయితే మలబద్ధకం తగ్గుతుంది. పెరుగులో వివిధ రకాల పండ్లను కలుపుకొని తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్, ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.